గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని పాతిరెడ్డిపాలెం గ్రామంలో పునీత చిన్నప్పగారి దేవాలయం వార్షిక మహోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ఉదయం జరిగిన దివ్య పూజాబలిలో జోజిరాయన్న ఫాదర్తో పాటు పెద్ద సంఖ్యలో గురువులు, కన్యాస్త్రీలు, గ్రామస్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గ్రామస్తులు దేవాలయంలో కొవ్వొత్తులు అర్పించారు. పునీత చిన్నప్ప, పునీత రాయప్పల ప్రతిమలను గ్రామ వీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. విచారణ గురువు ఫాదర్ మల్లవరపు బాలశౌరి విచారణ పెద్దల ఆధ్వర్యంలో వార్షిక మహోత్సవం విజయవంతంగా నిర్వహించడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం, ఇవన్నీ మన జీవితంలో వదిలివేస్తూ ఒక్కసారి ప్రభు యొక్క క్షమాపణ అడుక్కునే ముందు మనమందరం ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాన్ని క్రీస్తు మార్గంలో ఆలోచిస్తూ ప్రభు యొక్క మన్నిపు వేడుకుందాం. Thank you.
ఆదికాండము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములో 1-4 వరకు దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును నీ చుట్టుపక్కలను నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండువు, నిన్ను దీవించువారిని దీవింతును, నిన్ను శపించువారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహాము బయలుదేరెను, లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయసు 75 ఏండ్లు. కృత్యాలు గాని కరువు కాటకాలు గాని ఏవి కూడా నన్ను నా జీవితం నుండి ఆ క్రీస్తు నుండి వేరు చేయలేవు. ఇక నాలో జీవించినందు నేను కాదు, ఆ క్రీస్తే నాలో జీవిస్తున్నాడని గొప్పగా చెప్పగలిగినటువంటి విశ్వాసిగా తాను మారాడు. ఆ విధంగా క్రీస్తు కోసము తన యొక్క తలను కూడా బిహేడెడ్ అన్నమాట. రోమ్ నగరంలో ఆయనను చంపివేశారు, తల నరికి వేసి చంపబడ్డాడు పౌలుగా. ఎందుకు? తను నమ్మినటువంటి విశ్వాసం కోసం, తను నమ్మినటువంటి క్రీస్తు కోసము ఆ విధంగా తాను మారగలిగాడు. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒక సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఆ యొక్క అలలకు బయటికి ఒక కళ్ళజోడు వచ్చింది. ఆ కళ్ళజోడు వచ్చినప్పుడు ఇదేదో బాగుందని చెప్పి కళ్ళజోడు పెట్టుకున్నాడు. పెట్టుకున్న తర్వాత ఆయన దృష్టి అంతా మారిపోయింది. ఏంట్రా ఇది కళ్ళజోడు పెట్టుకోగానే నా దృష్టి అంతా మారిపోయింది, అంతకు ముందు ఉన్నట్టుగా లేదు. దీనిని నా జ్ఞాపకార్థము చేయండి.